మెడికల్ హబ్ కరోనా రోగులు అత్యవసర సేవల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్ తెలంగాణ ప్రాంతంలో అడ్డుకుంటున్నారు. ఉమ్మడి రాజధానిలో మరో మూడేళ్ల వరకు మౌలిక సదుపాయాలు వినియోగించుకునే హక్కు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా ఉంది. వైద్యానికి సంబంధించి అయితే ఇళ్లలు కూడా అవసరం లేదు. మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయం ఇది అనే విషయాన్ని పోలీసులు గుర్తించాలి. వైఫల్యం కారణంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది. కరోనాకు సంబంధించినటువంటి అనేక మంది రోగులు తెలంగాణకు వెళ్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ లో వైద్యం కావచ్చు, ఇతర అవసరాల కోసం నిర్దాక్షిణ్యంగా అంబులెన్స్లు ఆపి ఈ రకంగా పోలీసులు ఆంధ్రాలోకి ఎనికి పంపడం అనేటువంటిది ఇది సరైనటువంటి చర్య కాదు. అందరికి తెలుసు, ఈరోజు హైదరాబాద్ అనేటువంటిది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ పోలీసులు కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో అసలు ఆరోగ్యపరమైనటువంటివి అంబులెన్సులకు సంబంధించి లేదా ఇతర వైద్యులకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ రకంగా దేశం ప్రపంచం కల్లోలం అవుతున్నటువంటి సందర్భంలో ఈ నిబంధనలు పెట్టడం అనేటువంటిది ఇది ఒక అనైతికమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నా. ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ తక్షణం స్పందించి ఈ రకమైనటువంటి సమస్యను ఈరోజు అనేక అంబులెన్సులు అనేక మంది రోగులు ఈరోజు ఆంధ్ర తెలంగాణ బార్డర్లు ఇబ్బంది పడుతున్నారు. తక్షణ సమస్య పరిష్కరించమని భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నాం. ఈ రకమైనటువంటి సమయంలో ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మానవతత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ రాష్ట్రమైనా కూడా ఆలోచించాలనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ తక్షణం కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి సమస్యను పరిష్కరించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.